కాంగ్రెస్ పార్టీ గెలిచే వరకు ఈ గడ్డం మెయింటైన్ చేస్తా అనుకున్నా. ఈ గడ్డం తీసేంది, తీయకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత గడ్డం తీసేస్తా. గడ్డం తీయకపోతే నువ్వే గుడ్డలు కూడా ఉంటావు, మాకేం బాధ. I must ask you, why did you always choose this color pink? This is my party flag color. Pink is a very unusual color for a flag. It is unusual for armies and countries, but not for political parties. Joke is funny, so tell me, what the fuck did you want from me? Never wanted no more company, and if anybody wanna come for me, better... ఈ సబ్జెక్ట్ లో మీరు మాట్లాడతని మేము అంత ప్రిపేర్ అయి రాలేదు. కానీ మాట్లాడడం రా చర్చ కంటే లేలే మేము ప్రిపేర్ అయి రాలే. మరి పీకనికి వచ్చిరా? No, laughing your rappers for dough. Facts on the go. Fast as you wear, think you stand when you broke. That is a no. I laugh you a joke, it's funny. ఆ KCR ఎవ్రీడే మనల్నే తిడతాడు. ఎందుకు తిడతాడో నాకైతే అర్థం కాలేదు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టిన దానిక ప్రపంచ పటంలో పెట్టిన సిపాయి మరి అమరావతిలో ఒక ఇటుకే కూడా ఎందుకు కట్టలే? భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారి దేశం. నాకు ఏమాత్రం అనుమానం లేదు దీంట్లో. చంద్రుడు చంద్రుడిగా మోడీ అంత గొప్ప లేడు. ఇక మోడీ పాయకాన పోతే వాసన కూడా రాదని తెలివల్ల. నారాయణుడు ఆయన పాపం సిపిఐ చెవు కోసుకుంటాను. నేను బతిలైన ఉండగరాని ఆయన కౌంటింగ్ నాడు హైదరాబాద్. మళ్ళీ ఒంటి చెవు నారాయణ ప్రభుత్వ గారు నాకు జ్యోతిష్ పే భరోసా కర్తే హై యా పూజా పాఠ పే భరోసా కర్తే హై. అరే నేను పూజ చేసుకుంటే నీ ముళ్ళు ఏం బారే భయ నాకు అర్థం కాదు. నేను ఏడాది 10 మాటలు యాగం చేస్తా. నీకు పచ్చుంటే నువ్వు కూడా దండం పెడితే తీర్థం తీసుకుని పో. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతాడా? కోయలేషన్ ధర్మ యు ఆర్ నాట్ ఫాలోయింగ్. ఇమాందారిగా చెప్పును. నౌ హి సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ విభజన చట్టం. ఏ బుట్టర్ ఇంగ్లీషా? యు ఆర్ గివెన్ పార్లమెంట్ మట్టి. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? టిఆర్ఎస్ మతలబ్ తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్. రాహుల్ గాంధీ క్యాపిటల్ మాలుమే సొక్కు దునియా మే ది బిగ్గెస్ట్ బఫూన్. ఒక హైదరాబాద్ నగరాన్ని తయారు చేసి తెలుగు జాతి కోసం. హైదరాబాద్ అయితే చెప్పతరం కాదు, హైదరాబాద్ కట్టిండే నేను. ఇదైతే మరి విచిత్రం మెంటల్ కేసు. కులి కుతుబ్ షా ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలి. మాతో పెట్టుకుంటే మీ హైదరాబాద్ బ్రాండ్ ఉండదు, ఎవరు కూడా అక్కడ ఉండరు, పారిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మేము పక్కోళ్ళు బాగుండాలని కోరతాం, కానీ మంది చెడిపోవాలని నీలాగా సన్నాసిలాగా మేము కోరం. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలియడం జరిగింది. సిగ్గు లేకుండా మేము చంద్రబాబు నాయుడుతో పొత్తు వెళ్తాం. తూ మీ బతుకులు చెడ. ఈ రోజు అతని పరిస్థితి చూస్తే మనల్ని విమర్శించడం నరేంద్ర మోడీతో లాలూ చెప్పడం. నేనేమంటున్నా, నేను ఇవ్వలకి మించి నీకెందుకా? 4 ఏళ్ళు సంక్రాంతి కదా మోడీది, అప్పుడు ఏమైంది మరి?